Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan Kalyan Ungaram Secret Venuswamy Sanchalanam. ఇప్పుడు ఏపీ రాజకీయాలలో పవన్ కళ్యాణ్ ఓ సంచలనంగా మారారు. ఇదే సమయంలో ఆయనకు సంబంధించిన వ్యవహారాలపైన ప్రముఖ జ్యోతిష్య పండితుడు వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ భీమల నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయం నుంచి చేతికి ఒక ఉంగరంతో కనిపిస్తున్నారు. ఇప్పుడు ఆ ఉంగరంపైనే వేణుస్వామి హెచ్చరికలు చేశారు. పవన్ కళ్యాణ్ ఉంగరంపైన ఇప్పటికే రకరకాల విశ్లేషణలు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తాజాగా విశాఖలో చోటు చేసుకున్న పరిణామాల తర్వాత వేణుస్వామి తన విశ్లేషణ చేశారు. పవన్ను అలర్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ చూపుడు వేలికి సర్పాకారంలో ఉన్న ఉంగరం అసలు మంచిది కాదని చెప్పారు. పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 2, 1971 జన్మించారు. పవన్ జాతకం ప్రకారం ఉత్తరాషాఢ నక్షత్రంగా పేర్కొన్నారు. మకర రాశిలో ఉందని, గురువు మీద శని దృష్టి ఉంది, చంద్రుడు కుజుడుతో వచ్చే రాహువు కలిసి ఉన్నాడని వేణుస్వామి వివరించారు. జాతకరీత్యా గ్రహాల గమనం చూసిన తరువాత పవన్ ఈ ఉంగరం ధరించడం ఏమాత్రం మంచిది కాదని హెచ్చరించారు. రానున్న రోజుల్లో వ్యతిరేక ఫలితాలు ఉంటాయని, కేసుల పాలయ్యే అవకాశం ఉందని అలర్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ తన భవిష్యత్ కోసం వెంటనే ఆ ఉంగరం తీసేయాలనేది వేణుస్వామి సూచనగా చెప్పుకొచ్చారు. విశాఖలో జరిగిన ఘటన ద్వారా ఆయనకు తొలుత మైలేజ్ కనిపించినా ఈ ఉంగరం ప్రభావంతో ఉద్రేకం పెరుగుతోందనేది స్పష్టమైందన్నారు. గతంలో ఒక ప్రముఖ సినీ రచయిత దర్శకుడు సూచన మేరకు పవన్ ఈ ఉంగరం ధరించినట్లు ప్రచారం సాగింది. దీంతో పవన్ కళ్యాణ్ ఇప్పుడు జ్యోతిష్కులు చెబుతున్న అంశాలను పరిగణలోకి తీసుకుని తన ఉంగరంపైన నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది చూడాలి.